హలో కాకా నమస్తే, ఎట్లున్నారు మీరందరూ? నేను మాత్రం కిరాకున్నా. సో ఈ రోజు కథ ఏంటంటే తెలంగాణ కల్చర్ లో అసలు ముస్లిం పెళ్లిలు ఎలా జరుగుతాయో చూపించబోతున్నా. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, మస్తు మజా రాబోతుంది. ఇంకా నా పెళ్లి ఎట్లా జరిగిందో చూపించబోతున్నా. నిన్న నైట్ హల్దీ ఫంక్షన్ అయ్యే వరకే, సో దగ్గర 5 AM వరకు అయిపోయింది. సో పడుకొని లేచే వరకు 1:30 అవుతుంది. సో 1:30 అవుతుంది, ఇంట్లో అయితే ఎవరు లేరు. సో అందరూ మనం ఏదైతే గెస్ట్ హౌస్ మాట్లాడినామో సో అక్కడనే పడుకున్నారంట. ఇంకా టిఫిన్స్ కూడా అక్కడనే రెడీ అయినాయంట. సో నేను కూడా ఆల్మోస్ట్ గా రెడీ అయిపోయినా. సో స్నానం చేసి ఇప్పుడు నేను కూడా గెస్ట్ హౌస్ కి వెళ్తున్నా. సో ఈ వీడియోకి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక 10K లైక్స్ కొడతారని చెప్పి కోరుతున్నా. సో తప్పకుండా కొట్టి మీరు నాకు ఎంత ప్రేమిస్తారో చూపించండి. సో ఓవరాల్ గా నేను రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినా. సో ఫంక్షన్ హాల్కి రీచ్ కాగానే వద్దు వద్దు అని చెప్పినా వినకుండా నాకు పట్టేసి మైదాకు పెట్టుండే. ఓవరాల్గా మైదాకు పెట్టుకున్న తర్వాత సో ఇంక ఓవరాల్గా మైదాకు పెట్టుకున్నాడు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మైదాకు పెట్టుడు కంప్లీట్ అయిపోయినాక సో నా పెళ్ళి వచ్చేసి మస్జిద్లో అనమాట. సో మస్జిద్లో ఈవినింగ్ 7 PM కి నా పెళ్ళి ఉంది. సో ఆల్రెడీ టైం వచ్చేసి 5:30 అయిపోయింది. సో టైం 5:30 అయిపోయిందని చెప్పేసి నేను తొందరగా అయితే రెడీ గానికి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. సో మస్జిద్లో పెళ్ళి అని చెప్పేసి తొందరగా మస్జిద్కి అయితే వెళ్ళిపోయినా. సో మస్జిద్కి వెళ్ళంగానే మిగతా షార్ట్స్ ఏదైతే ఉంటాయో సో అవి నమాజీ ఉంటాయి, ఇంకా అందరు వచ్చి కూర్చునే ఉంటాయి కాబట్టి సో అది చూపించకుండా పెళ్లి చేసే క్లిప్ అయితే చూపిస్తున్నా. సో మా దాంట్లో ఎట్లుంటదంటే మా పెళ్ళి వచ్చేసి ఖాజీ సాబ్ చేపిస్తారనమాట. సో ఆయన వచ్చేసి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఖాజీ సాబ్. ఆయన దగ్గర ఏదైతే నిఖా ఉంటుందో సో దాన్ని పేపర్స్ ఉంటాయి. సో ఆ పేపర్స్ మీద నా సిగ్నేచర్, మా డాడీ సిగ్నేచర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్, అమ్మాయి సిగ్నేచర్, ఇంకా అమ్మాయి సైడ్ నుంచి వెళ్ళి విట్నెస్ ఉంటారు, సో మా సైడ్ నుంచి వెళ్ళి విట్నెస్ ఉంటారు. మినిమం ఒక 5 to 10 పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేసిన. ఇక నేను సిగ్నేచర్లు పెట్టే టైంలో నాకైతే చాలా భయం అయింది. అసలు ఎట్లా ఏం అర్థమైతే లేదు, కాళ్ళు చేతులంతా వణుకుతాన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకే చూస్తారు కాబట్టి ఇంకా భయం అయింది. ఇక సిగ్నేచర్లు పెట్టడం స్టార్ట్ అయ్యిందో లేదో మైండ్లో అయితే ఒకటే నడుస్తుంది, ఈ సిగ్నేచర్లు అయితే ఇక నా పెళ్ళి అయిపోతుంది, ఇక పెళ్ళైనాక ఎట్లుంటది ఏందనేది మైండ్లో ఒకటే ఆలోచన. ఇక నాకేమో ఎవరైనా దగ్గరకు వచ్చి అరే ఏం కాదురా భయపడకరా అని చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా చాలా భయపడుతూ అట్లనే సిగ్నేచర్లు అయితే పెట్టుడు కంప్లీట్ అయ్యింది. ఇక సిగ్నేచర్లు పెట్టుడు కంప్లీట్ అయినాక ఇక మైండ్లో అయితే ఒకటే ఫీలింగ్ నడుస్తుంది, ఇంకా పెళ్ళి అయిపోయింది అని చెప్పి ఏదో తెలియని హ్యాపీనెస్. ఇక వీళ్ళందరూ నవ్వుతారు, ఇక నా ఫ్రెండ్స్, ఇక నా చుట్టాలు అందరు నాకే చూసుకుంటా నవ్వుతారు. ఇక నాకు కూడా ఒక మంచి ఫీల్ వచ్చింది. ఇంక ఓవరాల్గా ఇట్లా సిగ్నేచర్స్ పెట్టుడైతే కంప్లీట్ అయ్యింది. సో అమ్మాయి సిగ్నేచర్స్, అబ్బాయి సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత సో వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి సో ఎంతమంది అయితే కూర్చొని ఉంటారో వాళ్ళందరి ముంగట అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. ఎవరైతే మా మామగారు ఉంటారో ఆ మామగారికి నాకు మధ్యలో ఇలా పెట్టేసి నవోద్ పెడతారు. ఖాజీ సాబ్ ఉంటారో సో ఆయన వచ్చేసి మా మామకి కొన్ని వర్డ్స్ చెప్తారు. ఆ వర్డ్స్ ని అట్లా చెప్పేసి సో ఆ మామగారు నాకు అడుగుతారన్నమాట, నా బిడ్డతోనే నీకు పెళ్లి చేసుకున్నాడు ఇష్టమేనా అని. సో ఇలాగా ఒక 3 సార్లు అడుగుతారన్నమాట. సో ఆ 3 సార్లు కూడా నేను అవును నాకు ఇష్టమే, అవును నాకు ఇష్టమే అని చెప్పేసిన. సో ఓవరాల్గా ఇట్లా చెప్పేసినాక మా మామగారు వచ్చేసి నాకు నవ్వొద్దు తినిపించారు. సో ఇట్లా పెళ్ళి అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఓవరాల్గా నిఖా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయినా. గెస్ట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినా. సో ఇప్పుడున్న డ్రెస్అప్ చేంజ్ చేసి షర్వాణి వేసుకుంటాను అనమాట. సో షర్వాణి ఎందుకు వేసుకుంటున్నా అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇంకేముంటుంది అని మీరు అందరు అనుకుంటారు కావచ్చు. సో మా దాంట్లో ఎట్లా అంటే సో ఈ డ్రెస్అప్ అంతా చేంజ్ చేసుకొని షర్వాణి వేసుకుంటాం అనమాట. సో షర్వాణి మా దాంట్లో మా మామ అయితే నాకు వేపిస్తుండు. నేను షర్వాణి అయితే వేసుకున్నా. సో షర్వాణి వేసుకున్న తర్వాత సో మా దాంట్లో వచ్చేసి సెహరా పెడుతున్నారు. సెహరా అంటే పూలతోని కంప్లీట్ గా ఏం కనబడకుండా కవర్ చేస్తారు. సో అదైతే నేను పెట్టుకుంటున్నా. సో కొందరు దాంట్లో ఉంటది వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకొందరు దాంట్లో ఉండదు వాళ్ళు పెట్టుకోరు. సో మా దాంట్లో అయితే ఉంది, నేను పెట్టుకున్నా. సో సైరా పెట్టుకొని నేను మా ఇద్దరు పెద్ద బావలతో కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నా. सो आलरेडी पेल्लि अयिपोयिंది कदा मल्ल सैरा पेट्टुकोनी फंक्षनल कि एंदुकु पोतुन्नावु अनि अनुकुंटारु कावच्चु। सो असलुकी जरिगेदी एंदंटे सो ओवराल गा पेल्लि अयिपोयिनाक अम्मायि सैड वाळ्ळु अब्बायि सैड वाळ्ळकी दावत इस्तारन्नमाट। सो आ दावत एंदंटे పెళ్లి అయిపోయిందని చెప్పేసి సో ఆ దావత్ కోసం వీళ్ళు ఫంక్షన్ హాల్ మాట్లాడి డెకరేషన్ చేయించి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు। इंका फंक्षन हाल की रीच गांगने स्टेज मीदकी వెళ్ళిపోయినా। सो स्टेज मीदकी వెళ్ళిపోగానే పెద్ద బావలు వచ్చుండే। सो వాళ్ళతో కలిసిన వీళ్ళందర్ని కల్చర్ అయిపోయినాక సో మా కోసం అమ్మాయి సైడ్ వాళ్ళు మెయిన్ టేబుల్ అరేంజ్ చేసి ఉండే। సో ఈ మెయిన్ టేబుల్ ఏందంటే సో అమ్మాయి సైడ్ వాళ్ళందరూ మా సైడ్ వాళ్ళందరూ నేను కూర్చొని తినేది। సో దీనికి వచ్చేసి మెయిన్ టేబుల్ అంటారన్నమాట। సో ఆ మెయిన్ టేబుల్ లో కూర్చొని అన్నం తిన్నా। సో అన్నం తినడు కంప్లీట్ అయిపోయినాక మా దాంట్లో నాకు ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మాయి దగ్గర తీసుకెళ్తారన్నమాట। సో అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి। సో ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేను అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా। సో ఓవరాల్ గా ఇలా అయితే నా పెళ్లి కంప్లీట్ అయిపోయింది। సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఇన్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ యాక్టర్ సిద్దిక్ వ్లాగ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా ఒక 10K లైక్స్ కొట్టి మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తారో కామెంట్ అయితే చేయండి। ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా డిన్నర్ వీడియో అన్నమాట। సో డిన్నర్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది। సో దాన్ని కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ పెడుతున్నా, సో ఇవి చూడండి। Okay. नेक्स्ट वीडियो के रेडी उंडंडी गाइस। सो कलुस्ता अंदर की थैंक यू, बाय, लव यू सो मच।